నందమూరి నరసింహం బాలకృష్ణకు ప్రమాదం తప్పింది. ఒంగోలులో వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన తర్వాత రాత్రికి ఆయన అక్కడే బస చేశారు. ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు హెలికాప్టర్లో బయలుదేరారని పైలట్ తెలిపారు. అయితే మార్గ మధ్యలో వాతావరణం అనుకూలించకపోవడంతో 20 నిమిషాల్లోనే హెలికాప్టర్ తిరిగి వచ్చేసిందంటున్న పైలట్తో మా ప్రతినిధి జయరామ్ ఫేస్ టు ఫేస్. వెళ్తుంటే హెలికాప్టర్ మళ్ళీ ఇక్కడ రీల్యాండ్ అయింది. హెలికాప్టర్ ఫస్ట్ మనం విజువల్లో చూడొచ్చు, మళ్ళీ ఇక్కడ రీల్యాండ్ అయింది. యాక్చువల్గా ఈరోజు ఉదయాన్నే ఈ హెలికాప్టర్ వెళ్లాల్సి ఉంది. అసలు ఇది ఎందుకు ఆగింది ఏంటి అనేది కూడా ప్రస్తుతం అతనికి పైలట్ ఉన్నారు, ఒకసారి అంత మాట ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, వాట్ హ్యాపెన్ ద హెలికాప్టర్ రీల్యాండ్? హమ్ టెకప్ జబ్ కియే థే 9:30 బజే 9:30 తమ్ మౌసమ్ వెదర్ వాజ్ క్వైట్ గుడ్, బట్ ఆఫ్టర్ ఫ్లయింగ్ ఫర్ 20 మినిట్స్ వీ ఫౌండ్ దట్ వెదర్ వాజ్ డిటోరియోరేటింగ్, సో వీ సేఫ్లీ కేమ్ బ్యాక్ అండ్ ల్యాండెడ్. When re-landing helicopter? Take off again. You meant to say officer kab take off karenge? So jab mausam theek ho jayega, we are in touch with the med department. Jab wahan se clearance aayega to hum fir take off karenge. ఇది ఇది మొత్తానికి అయితే నిన్న నందమూరి బాలకృష్ణ అనేటటువంటి వీరసింహారెడ్డి ఫ్రీ మూవీ రిలీజ్కు ఇటుకి ఇటు బాలకృష్ణ పాటు ఇటు శృతి హాసన్ వీళ్ళిద్దరు కూడా ఇదే హెలికాప్టర్లో ఇక్కడికి ఇది ఒంగోలుకి రావడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు నిన్న ఇక్కడ నైట్ ఉండడం జరిగింది. ఈరోజు వీళ్ళు మళ్ళీ ఇది హైదరాబాద్కు వెళ్ళడానికి అంతే మొత్తం కూడా హెలికాప్టర్ ఇది వెళ్లాల్సి ఉంది. యాక్చువల్గా ఈరోజు 9 గంటలకి హెలికాప్టర్ ఇటు హైదరాబాద్కు ఇటు వెళ్లాల్సి ఉంది. అయితే వాతావరణం ఇటు అనుకూలించలేదని మళ్ళీ ఇక్కడికి హెలికాప్టర్ ఇక్కడ రీల్యాండ్ కూడా ఇక్కడ పైలట్ చెప్తున్న పరిస్థితి. విడదీనిస్ట్ అనిల్తో జయరామ్.